ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్తే ఇవాల్టి పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎంట్రన్స్ పరీక్షలు జరగనివ్వబోమని అల్టిమేటం జారీ చేసిన యాజమాన్యాలు వెనక్కి తగ్గాయి. పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వరకు ఎటువంటి అడ్డంకి లేకుండా ప్రైవేట్ కాలేజీల్లోనూ పరీక్ష జరగబోతోంది. ప్రస్తుతానికి పాలిసెట్ గడ్డం గట్టెక్కినా ఆ తర్వాత జరగాల్సిన ఎంసెట్ కానిస్టేబుల్ ఎగ్జామ్ లాంటి ఇతర పరీక్షల పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. యాదాద్రిని దివ్యక్షేత్రంగా మార్చే పనుల్లో భాగంగా ప్రధాన ఆలయంలో దర్శనాలనే నిలిపివేశారు. ఇవాళ బాలాలయం ప్రతిష్టాపన జరగనుంది. శ్రీ త్రిదండి చిన్నచీయర్ స్వామి చేతుల మీదుగా బాలాలయం ఆవిష్కృతమవుతోంది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా పాల్గొంటారు. బాలాలయం ప్రతిష్టాపన పూర్తి కాగానే ప్రధాన ఆలయంలోనే అర్చకమూర్తుల దర్శనంతో పాటు అన్ని సేవల్లో రద్దు చేయనున్నారు. అయితే బాలాలయంలో యథావిధిగా స్వామివారి సేవలు కొనసాగుతాయి. భక్తులు స్వామివారికి చేయించే కళ్యాణం, అభిషేకం, అర్చన సేవలు, వ్రతాలు అన్ని బాలాలయంలో మామూలుగానే జరపనున్నారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు రేపు విడుదల కాబోతూ ఉన్నాయి. ఈసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రెండింటినీ ఒకేసారి రిలీజ్ చేయబోతూ ఉన్నారు. ఉదయం 11 గంటలకు ఫలితాలని వెల్లడిస్తామని తెలంగాణ ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును నిలబెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఉప ఎన్నికల ఇన్ఛార్జిగా మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తారు. పాలేరు అభ్యర్థిపై మంత్రులు పార్టీ సీనియర్ నేతలతో చర్చించిన సీఎం కేసీఆర్ సునాయాసంగా గెలిచే అవకాశం ఉంది కాబట్టి పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత పార్టీ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలనే దానిపై సుదీర్ఘ చర్చ జరిగింది. చివరికి తుమ్మల నాగేశ్వరరావు సరైన అభ్యర్థి అని అంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. ఖమ్మంలో నిర్వహించబోయే టీఆర్ఎస్ ప్లీనరీకి అనుమతి ఇవ్వాల్సిందిగా చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ను కోరారు మంత్రి కేటీఆర్. ఆయన రాసిన లేఖను హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ సీఈఓ బన్వర్లాల్కు అందజేశారు. ఈసీ నిబంధనల మేరకు పార్టీ ఆరంభం నుంచి ప్రతి ఏడాది ఏప్రిల్లో ప్లీనరీ నిర్వహిస్తూ ఉన్నామని, ఈసారి కూడా ఏప్రిల్లోనే ఖమ్మంలో నిర్వహించేందుకు ఎప్పటి నుంచో ఏర్పాట్లను చేసుకున్నామని లేఖలో చెప్పుకొచ్చారు కేటీఆర్. అయితే హఠాత్తుగా పాలేరు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినందున ప్లీనరీ నిర్వహణ సందిగ్ధంలో పడిందని, మరో చోటికి మార్చే అవకాశం కూడా లేనందున ప్లీనరీకి అనుమతి ఇవ్వాలని కోరారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి కేంద్రం నుంచి సరైన సాయం అందడం లేదని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కోరుకోని విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడానికి గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నా పరిస్థితులు సహకరించడం లేదని ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు. సాయం కోసం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం స్పందించడం లేదని, ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అన్నారు చంద్రబాబు. పాలమూరు జడ్పీ సమావేశంలో గందరగోళం నెలకొంది. నిధులు, అధికారాల కేటాయింపులపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్దం నడిచింది. ఆ సమయంలో సభలోకి వచ్చిన మంత్రి జూపల్లి ఇరువురిని సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో జోక్యం చేసుకున్న జడ్పీ చైర్మన్ సరైన కోరం లేక సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో సమావేశానికి సభ్యులు రాలేదని తెలిపారు ఆయన. కావాలనే అధికార పార్టీ తప్పించుకుంటుందని ఆరోపించారు ప్రతిపక్ష సభ్యులు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెంటకర్జులో రెండవ దశ మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు ఎంపీ కవిత. గ్రామ ప్రజలతో కలిసి మట్టి పనిలో పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన మిషన్ భగీరథ కాకతీయ పథకాల్లో ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు కవిత. వీటికి జిల్లా అధికారులు కూడా సహకరించాలని కోరారు. నిరుపేదలకు పూర్తిస్థాయి వైద్యం అందించడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.
శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో సంచార వైద్య సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతామని అన్నారు ఆయన. మహిళా అభివృద్ధే టీడీపీ లక్ష్యమని అన్నారు మంత్రి మృణాల్ని. విజయవాడలో 13 జిల్లాల డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ల సమావేశంలో పాల్గొన్న ఆమె పెన్షన్ విధానం అమలు తీరుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పెన్షన్ అమలు సంతృప్తికరంగా ఉందని చెప్పారు మంత్రి. 2015-16 గాను 427,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు 13,000 కోట్ల రూపాయలకు పైగా రుణాలను అందించామని చెప్పారు ఆమె. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు ఆ పార్టీ యువనేత నారా లోకేష్. 16,000 కోట్ల లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు అభివృద్ది బాటలో నడుపుతున్నారని అన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి రావడమే దీనికి నిదర్శనమని తెలిపారు యువనేత. 18 నెలల్లో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించారు లోకేష్.